हाई फ्रेंड्स, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. సో ఇవాళ ఏంటంటే మనము డైట్ ఆఫ్టర్ డెలివరీ ఏంటి అనేది తెలుసుకుందాం. అంటే చాలామంది అపోహలు ఉంటాయి, అంటే ప్రెగ్నెన్సీలో ఏవి తీసుకోవాలి, డెలివరీ తర్వాత ఇది తినొద్దు అది తినొద్దు అన్నట్టుగా చాలా అపోహలు ఉంటాయి. సో ఇవాళ ఏంటంటే మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్, అంటే డెలివరీ తర్వాత కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషల్లీ డైట్లో అండ్ పాల ఉత్పత్తికి ఏవేవి తోడ్పడతాయి అనేది తెలుసుకుందాం. సో ఈ వీడియో కంప్లీట్గా మీరు మొదటి నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకున్న అపోహలు అవన్నీ కూడా తొలగిపోతాయి. సో ఇవాళ ఏంటంటే మనం, అంటే చాలామంది మేము ఇప్పుడు డిశ్చార్జ్ టైంలో అన్నీ తీసుకోండి అనే చెప్తాము, కాకపోతే మళ్ళీ దాల్స్ తీసుకుంటే పొట్టుబుతుంది, మదర్ తినడం వల్ల బేబీకి గ్యాసెస్ వస్తాయి అనేది అపోహ చాలామందికి ఉంటుంది. అండ్ మేము ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్, అంటే లిక్విడ్స్ బాగా తీసుకోండి అని చెప్తాము, కాకపోతే నీరు పదార్థాలు తీసుకుంటే పాలు కూడా నీరులాగా వచ్చేస్తాయి, ప్లస్ తాగిన నీళ్ళంతా కూడా ఒంట్లోనే అక్యుములేషన్ అవుతుంది, ఒంట్లో నీరు వస్తుంది అన్న అపోహలు చాలామందికి ఉంటాయి. అలాంటిదంటూ ఏమీ లేదండి. సో యూజువల్గా ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎలాగైతే మనకు బబుల్ మూమెంట్స్, అంటే పేగులు కదలికలు తగ్గుతాయి, అట్ ద సేమ్ టైం డెలివరీ తర్వాత కూడా మా బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గగా ఉంటాయి అండ్ ఈవెన్ బవల్ మూమెంట్స్ కూడా తక్కువగా ఉంటాయి. సో అందుకనే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ తీసుకోమంటాం అండ్ ఎస్పెషల్లీ ఎక్కువగా లిక్విడ్స్ కాన్సన్ట్రేట్ చేయమంటాం. ఎందుకోసం అంటే బాడీలో అడిక్వేట్ హైడ్రేషన్ ఉంటేనే పాల ఉత్పత్తికి హెల్ప్ అవుతుంది. సో అదే లిక్విడ్స్ కొంచెంగా, అంటే నీరు కూడా సరిగా ఇవ్వరు చాలామంది. మేము అట్లీస్ట్ మినిమం 4 లీటర్స్ తాగండి అంటాం, నీరు కూడా హార్డ్లీ 1-2 గ్లాసెస్ పర్ డే తీసుకుంటారు. అలా తీసుకుంటే బాడీలో డిహైడ్రేషన్ వల్ల కూడా పాల ఉత్పత్తి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో పాలు సమృద్ధిగా ఏర్పడాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. సో లిక్విడ్స్ అంటే ఏంది, మామూలుగా ప్లెయిన్ వాటర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే కొబ్బరి బోండాలు, లేదు అని అంటే బటర్ మిల్క్, లేదంటే సూప్స్ ఇలాంటివి అండ్ రాగి జావా, నీరు పదార్థాలు అనేది బాగా తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మంచి ప్రోటీన్ డైట్ తీసుకోమంటాం. సో ప్రోటీన్స్లో కూడా ఏంటంటే హోల్ వీట్ గ్రెయిన్స్, అంటే మనకు పొట్టుతో ఉన్న పప్పు దినుసులు అవి ఎక్కువగా తీసుకోమంటాం. సో అందులో ఏంటంటే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ కాన్స్టిపేషన్ ఉండే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా చాలామందికి కాన్స్టిపేషన్తో ఫిజర్స్, అంటే కింద మోషన్కి వెళ్ళే చోట కట్ అవ్వడము, అందులో నుంచి బ్లీడింగ్, బ్లడ్ పడడము, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. సో మనకు అలా కాన్స్టిపేషన్ ఉండొద్దు అంటే హై ఫైబర్ ఫుడ్ తీసుకోమంటాం, ఎస్పెషల్లీ వెజిటేబుల్స్, కట్ వెజిటేబుల్స్ లైక్ కుకుంబర్, అంటే దోసకాయ, కీరా అట్లాంటిది ఏంటంటే అట్లీస్ట్ 3-4 బౌల్స్ పర్ డే తీసుకోమంటాం. దాంతో ఏంటంటే అడిక్వేట్ ఫైబర్ ఉంటుంది అండ్ ఈవెన్ పల్సెస్, గ్రెయిన్స్, దాల్స్ అవన్నీ కూడా హోల్ వీట్ గ్రెయిన్స్ తీసుకోమంటాం. సో దీనివల్ల ఏంటంటే పీచు పదార్థంతో అండ్ మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోమంటాం. ఫ్రూట్స్లో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నది, లైక్ పైనాపిల్ కానీ, లేదు పపాయ, లేదు అని అంటే మనకు వాటర్ మెలన్, ఇవన్నీ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్స్. సో అవి తీసుకున్నా కానీ ఫ్రీగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే క్యాలరీ ఇంటేక్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. బేసికల్లీ మనకు ప్రెగ్నెన్సీలో ఏంటంటే రెగ్యులర్ క్యాలరీ ఇంటేక్ కంటే కూడా ఎక్స్ట్రా 300 గ్రామ్స్ ఎక్కువగా తీసుకు 300 కిలో క్యాలరీస్ ఎక్కువ రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది. బట్ లాక్టేషన్, అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే 550 కిలో క్యాలరీస్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాని తగ్గట్టుగా మనకు పోషక విలువలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఎవ్రీ 2-3 అవర్స్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే కొంచెం కొంచెంగా తీసుకోవాలి, ఎక్కువసార్లు తీసుకోవాలి, బికాస్ మళ్ళీ ఒకటేసారి హెవీగా తిన్నా డైజెషన్ అనేది సరిగా ఉండదు. సో ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. అండ్ ఈవెన్ డెలివరీ తర్వాత కూడా మనకేంటంటే ఐరన్ అండ్ కాల్షియం రిక్వైర్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, బికాస్ బేబీకి ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఏంటంటే తల్లులకు కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువగా అవసరం పడుతుంది. సో ఎస్పెషలీ ప్రెగ్నెన్సీలోనేమో అట్లీస్ట్ 1 గ్రామ్ పర్ డే సరిపోతుంది, బట్ డ్యూరింగ్ లాక్టేషన్ అంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 1.5-2 గ్రామ్స్ అవసరం పడుతుంది. సో మేము ఎట్లాగో ట్యాబ్లెట్స్ పెడతాము, బట్ దాంతోపాటు ఫుడ్లో ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్, అంటే డైరీ ప్రోడక్ట్స్, పాలు, మజ్జిగ, కర్డ్స్ అండ్ లో ఫ్యాట్ కంటైనింగ్ పన్నీర్ తీసుకోమంటాము. అండ్ చీజ్ కూడా తీసుకోవచ్చు, బట్ చీజ్ 1 in 10 డేస్ అలా తీసుకుంటే బెటర్, బికాస్ మళ్ళీ అది హై క్యాలరీ కేటగిరీ కింద వస్తుంది. సో ఇలా మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోమంటాము. అండ్ దెన్ మనం ఏవే ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. సో అన్నీ తీసుకోమంటాము, కాకపోతే ఎస్పెషలీ ఎక్కువ మసాలా ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, స్పైసీ ఐటమ్స్ అవి తగ్గించాలి, అసలు తీసుకోకపోవడం బెటర్. ఎందుకోసం అంటే డైజెషన్ కూడా సరిగా ఉండదు, తేంపులు రావడము, గ్యాసెస్ ప్రాబ్లము, ఎసిడిటీ, హార్ట్ బర్న్స్ ఇవన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్స్. అట్ ద సేమ్ టైం నాన్ వెజ్ లేదంటే రెడ్ మీట్ కంటే కూడా చికెన్ ఆర్ ఫిష్ తీసుకోండి అంటాము. ఫిష్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎస్పెషలీ బేబీ బ్రెయిన్ గ్రోత్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్, ఐ మీన్ 2 ఇయర్స్ ఆఫ్టర్ బర్త్ 2 ఇయర్స్ టైం పడుతుంది కంప్లీట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో ఆ టైంలో ఏంటంటే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ డిహెచ్ఏ కంటైనింగ్ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకోసం అంటే అది మైలినేషన్, అంటే బ్రెయిన్లో మనకు డెవలప్ అయ్యేటప్పుడు నర్వ్స్ చుట్టూ మైలిన్ కవర్ అనేది ఉంటుంది. సో ఆ మైలినేషన్కి హెల్ప్ అవుతుంది. సో మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వెజిటేరియన్ సోర్స్ అంటేనేమో రాజ్మా కానీ, బీన్స్, లేదు అంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ ఏంటంటే చాలా
రిచ్ సోర్సెస్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్. అండ్ ఇంకోటేమో నాన్ వెజ్లోనేమో ఫిష్ బాగా తీసుకోమంటాం. అయితే ఫిష్ కూడా గ్రిల్డ్ ఫిష్ కానీ లేకపోతే బాయిల్డ్ అంటే లైక్ కర్రీ ఫామ్ తీసుకోమంటాం. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాంటిది అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది దేశీ ఘీ అంటే మనకు ఆవుది నెయ్యి ఎక్కువగా ఇస్తూ ఉంటారు డెలివరీ తర్వాత. సో అది కూడా చూసుకోవాలి. ఎందుకోసం అంటే మనకు నెయ్యి చాలా మంచిది, కాకపోతే అది కూడా ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్ వరకే తీసుకోవాలి. అందులో చాలా మటుకు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అది కూడా అంత ఈజీ డైజెషన్ అవ్వదు. అండ్ మనం ఎక్కువగా అతిగా తీసుకుంటే ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది అంటే ఇట్ గెట్స్ డిపాజిటెడ్. సో ఎంత అవసరమో అంతే తీసుకోవడం బెటర్. సో వీటితో పాటుగా మనము ఫుడ్లో కొన్ని అవాయిడ్ చేసేటివి ఉంటాయి, లైక్ టీ కానీ కాఫీ కానీ, ఏరియేటెడ్ డ్రింక్స్ అంటే లైక్ మన గ్యాస్తో కూడుకునే ఎయిరేటెడ్ డ్రింక్స్, బెవరేజెస్, ఈవెన్ ఆల్కహాల్, ఇలాంటిది అవాయిడ్ చేయాలి. అండ్ టిన్ ఫుడ్స్, క్యాన్ ఫుడ్స్ ఉంటాయి కదా, అంటే టిన్స్లో స్టోర్ అయ్యి ఉన్న ఫుడ్స్ అట్లాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. ఇంకోటి ఏంటంటే స్వీట్స్, చాక్లెట్స్ అండ్ ఇది డార్క్ చాక్లెట్స్ అట్లాంటివి కూడా అవాయిడ్ చేయమంటాం, ఎందుకంటే అవన్నీ కూడా యాడెడ్ ఆన్ షుగర్స్ అండ్ క్యాలరీస్. సో అలాంటిది బేకరీ ఐటమ్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమంటాం. ఎందుకోసం అంటే అందులో ఎక్కువగా డాల్డా కంటైనింగ్ ఐటమ్స్ యూజ్ చేస్తారు, అందులో ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈవెన్ అది కూడా మనకు హెల్దీ డైట్ కాదు, అంటే ఫ్యాట్ గెట్స్ డిపాజిటెడ్. సో ఇలాంటి ఐటమ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేసి మనం హెల్దీ డైట్ తీసుకోగలిగితే ఈవెన్ మదర్ హెల్త్, అట్ ద సేమ్ టైం బేబీ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు మదర్ ఏది అంటే తల్లి ఏది తీసుకుంటే డైరెక్ట్గా నేరుగా బేబీకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా, అలాంటిది అంటూ ఏమి ఉండదండి. మదర్ ఫుడ్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అయ్యి అందులో నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్ అనేది బేబీకి తల్లిపాల ద్వారా వెళ్తుంది, అంతేకాని డైరెక్ట్గా వెళ్తుంది. అందుకనే ఇది పప్పులు తింటే గ్యాసెస్ వస్తుంది, బేబీ పొట్టనొప్పి వస్తుంది, ఇవన్నీ అపోహలు, అవన్నీ తొలగించేసుకోండి. సో మనం ఇవాళ ఏంటంటే ఈ వీడియోలో డైట్ ఏది తీసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టాపిక్ రిలేటెడ్ ఏమైనా మీకు క్వెరీస్ ఉన్నా కానీ మన కమెంట్ బాక్స్లో పెట్టండి. మేము యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విల్ ట్రై టు ఆన్సర్ యర్ క్వెరీస్. థ్యాంక్ యూ.